హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా మటుకు వివాదాస్పదం అవుతూ ఉన్నాయి అదేవిధంగా టీటీడీ వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాల్లో కొన్ని హిందువులకు వ్యతిరేకంగా అనిపిస్తూ ఉన్నాయి కొన్నిసార్లు హిందువుల్ని అయోమయంలో నెట్టే పరిస్థితుల్లో కనిపిస్తూ ఉన్నాయి వీటన్నిటికీ కారణం ఏంటని ఆలోచిస్తే ఆ నిర్ణయాన్ని వెలువడించే ముందు వీళ్ళు సరైన అధ్యయనం చేయట్లేదేమో అన్న ఒక అనుమానం కలుగుతుంది ఈ మాత్రం దానికి ఇరవై నాలుగు మంది పాలక మండలి సభ్యులు యాభై రెండు మంది స్పెషల్ ఇన్వైటీలు దేనికి వీళ్ళు నిర్వహిస్తున్నారు ఎందుకు ఈ మాట్లాడగాల్సి వస్తుందంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు రీసెంట్గా మరో నిర్ణయాన్ని ప్రకటించారు బ్రహ్మోత్సవాల సందర్భంగా అది సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రజా సంబంధాల అధికారి విడుదల చేశారు ఆ ప్రకటన ఏంటో ఒకసారి మీకు చదివి వినిపిస్తాను దయచేసి వినండి ఇష్యూడ్ బ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ టీటీడీ తిరుపతి అక్టోబర్ ఏడు నుండి పద్నాలుగవ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం రోజుకి వెయ్యి మంది వెనుకబడిన వర్గాల భక్తులు పదమూడు జిల్లాల నుండి ఉచితంగా బస్సులు తిరుమల రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నాలుగో తారీఖున వెలువడించబడ్డ ఉత్తర్వులు ఇవి రాష్ట్రంలోని పదమూడు జిల్లాల నుండి కలిపి రోజుకి వెయ్యి మంది చొప్పున వెనుకబడిన వర్గాల భక్తులకు అక్టోబర్ ఏడు నుండి పద్నాలుగో తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం చేయించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది వీరికి తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు కూడా దర్శనం చేయించడం జరుగుతుంది హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేందుకు మత మార్పిడులు అరికట్టేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖతో కలిసి సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీటీడీ మొదటి విడతలో ఇరవై ఐదు కోట్లతో పదమూడు జిల్లాలలో ఐదు వందల రెండు ఆలయాలను నిర్మించిన సంగతి తెలిసిందే ఈ ఆలయాలు నిర్మించిన వెనుకబడిన ప్రాంతాల నుండి బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులను ఆహ్వానించి శ్రీవారి దర్శనం చేయించడం జరుగుతుంది ఒక్కో జిల్లా నుండి పది బస్సులు ఏర్పాటు చేసి భక్తులను ఉచితంగా తిరుమలకు తీసుకురావటం జరుగుతుంది తూర్పుగోదావరి విశాఖ జిల్లాల ఏజెన్సీ ప్రాంతాలలో ఎక్కువగా ఉండటంతో ఇరవై బస్సులు ఏర్పాటు చేయడం అవుతుంది ఒక్కో బస్సులో ఇద్దరు సమరసతా సేవా ఫౌండేషన్ ప్రతినిధులు ఉంటారు దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు స్థానిక దాతల సహకారంతో భోజనాలు అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది నిర్ణయం చూస్తానికి చాలా భేషుగ్గా ఉంది కాకపోతే ఇక్కడ లోపం అంతా ఎక్కడుంటుందంటే టీటీడీ వారు వెలువడిస్తున్న ప్రకటనలో ఉంటుంది కారణం ఏంటంటే ఇక్కడ మొదట వెనుకబడిన వర్గాలు అన్నారు ఆ తర్వాత వెనుకబడిన ప్రాంతాలు అంటున్నారు నిజంగా వర్గానికి ప్రాంతానికి చాలా వ్యత్యాసం ఉంది అంటే వెనుకబడిన వర్గాలు అనే కాడికి వస్తే ఇది మళ్ళీ కుల ప్రాతిపదికన దర్శనాలు ఏర్పాట్లు చేయించడం అన్నట్టుగా మారుతూ ఉంది దీన్ని మరో మరో కోణంలో విశ్లేషణ చేస్తే వీళ్ళు వెనుకబడిన ప్రాంతాల్లో ఎక్కడైతే టీటీడీ వాళ్ళు దేవాలయాలు నిర్మించారో అక్కడ ఉన్న భక్తులకి సదుపాయం కల్పిస్తాము అంటున్నారు సో టీటీడీని మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ఒక ప్రకటన వెలువడించేటప్పుడే పూర్తి క్లారిటీతో వెలువడించండి లేదంటే దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని చాలామంది ఏంటి హిందువుల్లో మీరు కుల వైషమ్యాలు రెచ్చగొడుతున్నారా లేకపోతే కొన్ని కొన్ని కులాలని ఎందుకు మళ్ళీ ఈ విధంగా కుల వివక్షతను బయటకు తీసుకొస్తున్నారు అని మాట్లాడుకునే ప్రమాదం ఉంది అది ప్రమాదం అని ఎందుకు అనాల్సి వస్తుందంటే వాళ్ళు తెలిసి పెట్టినా పొరపాటున పొరపాటును పెట్టినా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు హిందువుల మీద కేసులు పెట్టాలంటే ముందుంటారు మీరు గతంలో ఇదే మీకు కొత్త కాదు టీటీడీ వాళ్ళకి గతంలో తిరుమలలో సిలువ ఆకారంలో కలశాలు పెట్టినప్పుడు అది సిలువ అని అనుకుని కొంతమంది పోస్టులు పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టారు తర్వాత కరెంటు స్తంభం సిలువ ఆకారంలో కనపడిందని పొరపాటున పోస్ట్ పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టారు ఇంకా మాకు దర్శనాలు సమయానికి కలగట్లేదు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని భక్తులు నాలుగు కేకలేసినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టారు మళ్ళీ మాట్లాడితే తిరుమల విద్యా సం విద్యాధికారిగా ఒక క్రైస్తవుని పెడుతున్నారని ఒక లీక్ ఇచ్చారు ఆ లీక్ ప్రచారం చేసినందుకు వాళ్ళ మీద కేసులు పెడతామని బెదిరించారు ఆనకు అతన్ని మళ్ళీ అదే పద డిపార్ట్మెంట్లో పెట్టారు ఇవన్నీ చూస్తూ ఉంటుంటే మీరు ఉద్దేశపూర్వకంగా హిందువులకు కుప్పందించి వ్యతిరేకత వస్తే ఒక రకంగా వ్యతిరేకత రాకపోతే ఒక రకంగా ముందుకెళ్దామన్న విషయం అనిపిస్తూ ఉంది మా అందరికీ కూడా సో నిజంగా మీ ఆలోచనలో మీ నిర్ణయాల్లో చిత్తశుద్ధి ఉన్నట్టయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే మొట్టమొదటగా ఏదైనా ప్రకటన విడుదల చేసేటప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి దాని మీద పూర్తి పారదర్శకమైన ప్రకటన చేయండి ఇది కూడా మేము ఈరోజు అడుగుతుంది మిమ్మల్ని అదే ఓకే అండ్ ఇంకొక విషయం చెప్తుంది భక్తులకి ఏంటంటే వీళ్ళు అంటున్నారు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకట స్థానిక దాతల సహకారంతో అన్నదాన ఏర్పాట్లు వస్తే ఏర్పాట్లు చేస్తారట ఏమైపోయినాయండి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న వసతి ఏర్పాట్లు లేకపోతే భోజన ఏర్పాట్లు ఇవన్నీ మన ఏమైపోయినాయి ఎందుకంటే మొన్న మొన్న కూడా మీరు అనేక కాంట్రాక్టులు ఇచ్చారు కదా జీడిపప్పుకి బాదం పప్పుకి కందిపప్పుకి మినపప్పుకి ఆవు నెయ్యికి నూనెకి అన్నిటికీ మళ్ళీ ఇక్కడ దాతల సహకారంతో చూడటం ఏంటి దీని మీద కూడా మీరు స్పష్టత ఇవ్వండి లేని పక్షంలో ఇది మళ్ళా హిందువుల్లో ఒక రకమైన అయోమయానికి హిందువులు టీటీడీని అపార్థం చేసుకునే విధానానికి దారితీస్తుంది ఇది రాకుండా ఉండాలంటే ప్రకటన జారీ చేసేటప్పుడే మీరు చాలా స్పృహతో ఉండి దా జారీ చేయాల్సి ఉంటుంది భవిష్యత్తులో అయినా ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూస్తారని చెప్పేసి టీటీడీ వారికి మేము మనవి చేసుకుంటూ ఉన్నాము అదేవిధంగా భక్తులందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి నిర్ణయం పట్ల కూడా మనం చాలా ఆచితూచి స్పందించాలి అప్రమత్తంగా ఉండాలి ముందు ఎందుకంటే ప్రతి నిర్ణయాన్ని మనం ఒకటి పదిసార్లు ఆలోచించి స్పందించాలి దయచేసి టీటీడీ విషయంలో మనం ఎటువంటి ప్రమాదంలో ఉన్నామో హిందూ దేవాలయాల విషయంలో మనం మనం ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటున్నామో ఆలోచించండి ఆలోచిస్తారని ఆశిస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ భారత్మాతకి జై ఓం నమో వెంకటేశాయ